జిల్లా పట్టణ ప్రజలందరికీ నాకు నమస్కారం. ఏదైతే మొన్న శనివారం రోజు ఢిల్లీలో రావ్స్ ఐఏఎస్ అకాడమీలో వరద నీరు వచ్చి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దానిలో యూపీకి చెందిన శ్రేయ యాదవ్, కేరళకు చెందిన లెవిన్ డాల్విన్, అదేవిధంగా మన మంచిర్యాల శ్రీరాంపూర్ పట్టణానికి చెందిన తానియా సోని గారు మృతి చెందారు. దీనికి గల ముఖ్య కారణం శనివారంలో ఆ యొక్క ఐఏఎస్ సెంటర్ను నిర్వహించడమే ఇది ఒక ముఖ్య కారణం. కావున వారి చనిపోయిన మృతుల కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు దీని వెంటనే స్పందించి ఇలా మంచిర్యాల పట్టణ ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్కి అదేవిధంగా ఏ గారికి డి గారికి స్పందిస్తూ వెంటనే ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరైతే ఇల్లీగల్గా ఆ యొక్క సెల్లార్లో షాపులు కానీ లేకపోతే నివాసం కానీ ఉంటున్నారో, అదే మీ ఇచ్చి మీరు మీ సొంతంగా ఈ యొక్క జరిగిన ఘటనను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అవి ఖాళీ చేసి అవి ఒక పార్కింగ్ కోసమే నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన అధికారులతో కలిసి మీకు నోటీసులు ఇచ్చి అవి మేము చేయాల్సి, ఒకవేళ మీరు అవి చేయకుండా ఏదో మీద అదేదో చెప్పుకొని మీరు అలాగే కంటిన్యూ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రాణనష్టం జరిగితే మీద ఖచ్చితంగా హత్య కేసు నేరం మోపడం జరుగుతుంది. అదేవిధంగా ఏ మంచిర్యాల పట్టణ ప్రజలకు ఒక మా తోటి కౌన్సిలర్తో కలిసి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా తోటి కౌన్సిలర్ కలిసి ప్రతి ఒక్క షాపుని పర్యవేక్షించి ఆ యొక్క ఏమైనా పరీక్ష ఏ విధంగా ఉందో ఆ విధంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన పట్టణ ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ అన్యాయం చేత మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన మొదటి నుంచి చెప్తున్నారు, ఇలా ఈ యొక్క షాపులు కానీ మన ఈ పార్కింగ్లో ఉన్న ఇబ్బందులు కానీ ఎప్పటికీ సమీక్షిస్తున్నారు. ఈ ఘటన ఉదాహరణ తీసుకొని మంచిర్యాల పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు ఖచ్చితంగా మారాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.